హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇవాళ కాలేజీ అయితే లేదు, చక్కగా ఇంటి దగ్గరే ఉన్నాము అందరం కూడా. మా ఆయన అయితే 3 గంటల నుంచి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇంతసేపు అయితే నేను జువాలజీ చదువుకొని అక్కడ పెట్టేశాను. ఒక క్వశ్చన్ వచ్చింది, 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంకా మిగతాది సాయంత్రం చదువుకుందాము అనేసి. పిల్లలు చూడండి, ఆడుకుని వచ్చి పడుకున్నారు. సోనుగాడేమో వెంటనే పడుకుంది. మా మోనుగాడికి అయితే అస్సలు నిద్రే రాదు, చెల్లు గారుతుంది గొప్ప, నిద్రే రాదు ఫ్రెండ్స్. ఆమెకి టీవీ ఉంటే చాలు, అన్నం లేకపోయినా ఉంటుంది మా సోనుగాడే. మా మోనుగాడైతే అక్కడ టీవీ అయితే చూస్తుంది. వీళ్ళ డాడీ అయితే ఆటోని బాగు చేయించడానికి అయితే తీసుకొని వెళ్ళారనమాట. కొంచెం బ్యాటరీ అవి ప్రాబ్లం ఉండడం వల్ల ఆటో అయితే నెట్తేనే స్టార్ట్ అవుతుంది, నెట్టకపోతే స్టార్ట్ అవ్వట్లేదు. సో అందుకే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం దాకా కూడా వ్లాగ్ తీస్తాను. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం వీడియోస్ పెట్టుకుంటే నాకు ఏదైనా హెల్ప్ అవుతుంది. చాలా వీడియోస్ పెడుతున్నా కానీ ఎవ్వరు సరిగ్గా చూడట్లేదు, అసలు చాలా తగ్గిపోతుంది. అదేంటి, లక్ష మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము, ఇంకా కొన్ని 2000-3000 మంది తక్కువగా ఉన్నారు. అంతే ఫ్రెండ్స్, మీరందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షార్ట్ వీడియోస్ను కూడా మంచిగా చూడండి, ప్రతి ఒక్క వీడియోని చూడండి. మీరు నాకు మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మీరు మాత్రం చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మా ఆయన ఆటో చేయించుకొని వచ్చారనమాట. డ్యూటీకి వెళ్ళాలని దెబ్బ దెబ్బ రెడీ అవుతున్నారు. ఆట చూపిస్తా. ఏది, ఎక్కడ ఎక్కడ బావా బ్యాటరీ? ఏం చేపియలే, మొత్తం ఉత్తిది. నా పేరు వేపిస్తున్నాడు, ఏమి చేపియలే ఫ్రెండ్స్. మ్యాట్లు వేపిస్తున్నాడు, ఏమి చేపియలే బావా. ఇక్కడ ఒక్కటే పెట్టించిండు, ఇంకేం పెట్టేలా. నా పేరు వేపిస్తున్నా, ఎక్కడ బ్యాటరీ ఏది లేదుగా. అవునా, మరి నువ్వేం దావతారంత వస్తున్నా. ఇక్కడ ఏదో అంటిందిగా, కింద కట్ చేయించినవా, వెనక అలా చేయించా. అక్కడ అది ఉంటే బ్యాటరీ అసలు చూసి పడి మొత్తం తుప్పుపడుతుంది. మ్యాట్లు అయిపోయిమన్నగా. నా మొహం అయితే నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్, అసలు చూడండి ఎంత నల్లగా అయిపోయాను. ఏం చేద్దాం, అసలు ఎండాకాలం అంతా తెల్లగా అవుతాయి, ఎందుకు నల్లగా అయిపోయినా. ఇదిగోండి పిల్లల బ్యాగులు, నా బ్యాగులు, షూస్ పిల్లలకి ఉతికేసా. పొద్దున్నుంచి ఇవాళ వర్షం పడేటట్టుంది ఫ్రెండ్స్, సరిగ్గా బట్టలు ఆరలేదు. మధ్యాహ్నం కొద్దిసేపు పొద్దుట పూట ఎండగొట్టింది, బట్టలు తీసేయాలన్నమాట. అదిగోండి మా అమ్మమ్మ చూడండి, అమ్మ చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పమ్మమ్మ, హాయ్ చెప్పవే. నిన్ను అందరూ అడుగుతున్నారే మీ అమ్మమ్మ మీద కనపడట్లేదని. అయితే మా మావి వాళ్ళు, మా చిన్న మావయ్యనండి పోయిందని చెప్పా. నువ్వు అట వంటలు మస్తు చేస్తావు అటగా, మీ అమ్మమ్మతో వంటలు చెప్పి అప్పుడప్పుడు అని అంటున్నా. అంటుందా అడిగింది ఫ్రెండ్స్. మా బుడ్డోళ్ళు ఎప్పుడో పండారు, ఈ బుడ్డది ఎప్పుడో పండింది ఫ్రెండ్స్, 12:30 ఆ టైంకి పడుకుంది. ఇలాగను కూడా లాగట్లేదు లేక నాన్న. ఇప్పుడు 4 అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ సార్, గుండె నొప్పి సార్, చరవసీటి సార్, నిద్రలో ఉన్నా చేయలేకడమేనా. నా చిన్న గిత్తులు అమ్మయ్యడు, మా సోన పాపకి బుగ్గలు బగులుతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే అందరు ముద్దు పెడుతున్నారంట, అందుకే బగులు తేలినంట. ఎవరు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ డాడీ అయితే లేటుగా డ్యూటీకి వెళ్తున్నా. అబ్బో అబ్బో అయ్యో, నా బట్టు వా ముద్దు చూను పాప,
జాగ్రత్త. ఇవాళ ఇంటికాడ ఉంటే బాగుండే చక్క, మమ్మల్ని పార్క్ తీసేవాడు. తీసుకోవచ్చుగా, బాయ్. నా మొహం ఏంటి బాబు ఇంత జిడ్డుగా అయిపోతుంది, రోజు రోజుకి నల్లగా అయిపోతున్నా. నేనే చెడ్డై పట్టి కూడా రాసేదాన్ని కాదుగా. ఫ్రెండ్స్ మీకు ఏమైనా క్రీములు ఉంటే చెప్పండి, అంటే కెమికల్ కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఉండేది. ఇంతకుముందు చాలా బాగుండేది, ఇప్పుడు ఎందుకు ఘోరంగా తయారవుతుంది ఫ్రెండ్స్ తెలియట్లేదు. మా చోని పాప చూడండి ఎంత చూపరుందో, ఎంత క్యూట్గా ఉందో. పాంట్స్ వేసుకుందా, జీన్స్ పాంట్స్. డాడీ వెళ్ళిపోయారు, డాడీకి వెళ్ళిపోయారు. డాడీ ముద్దు పెట్టారా, నాకు పెట్టవా? అబ్బో కూరుకుతా. ఇది నా కూన, నా చిట్టి కూన. ఇది చిట్టి కూన, చిట్టి కూన నురుకోరా చిన్ని నానా. చిట్టుక్క చిట్టి తుబుక్కుతూ అన్నదంటవా? తినిపించానా? చెప్పు చెప్పు, తినిపించానా? సాయంత్రం పూట మా ఇంటి పక్కన డీజే బాక్సులు అయితే పెట్టారు, అక్కడ పెళ్ళి జరుగుతుంది. అసలు ఎంత సౌండ్ పెట్టారు తెలుసా, ఆ సౌండ్కి ఇంటి రేకులు జుమ్ము జుమ్మును ఊగుతున్నాయి. ఇంకా మా మోనగాడులు ఇద్దరు లేచి అసలు ఏమైందా అని ఇక్కడికి వచ్చి చూస్తుందన్నమాట. మా సోనుగాడు కూడా వాళ్ళ అక్కన కలబడి వచ్చింది. అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారా అని నేను వచ్చా వీడియో తీసుకుంటూ. పిల్లలైతే ఆ పాటలకి పూనకాలు వచ్చి ఒక్కొక్కరు ఎగురుతున్నారు. ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసిన, వద్దులే నాన్న అక్కడ ఉండకూడదు అనేసి. ఆ సౌండ్కి ఒకసారి మా మోనుగాడు అట్లనే పక్క నుంచి డీజే బాక్సులు పక్క నుంచి వెళ్ళింది, దెబ్బకి చౌ పొట్ట వచ్చింది. అందుకే అసలు పంపించను. మా పిల్లలు కూడా వెళ్ళరు, వీళ్ళకి డాన్సులు అలా వేయడం కూడా రాదు. ఇంకా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నేర్పించలేదు, ఇంక ఎప్పుడైనా మేము అంత దాకా రానివ్వలేదన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కొన్ని స్టీల్ వస్తువులు నేను ఎక్కడ దాచిపెడతానో చూపిస్తాను. మాకు బాగున్నాయి ఫ్రెండ్స్, అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి నా వస్తువులు. అత్తే వాళ్ళ గిన్నెలు మొత్తం పెద్ద పెద్ద వండుకునే గిన్నెలు ఉంటాయి కదా, డబరాలు ఏమంటారు, వాటిలల్లో వేసి దాచిపెట్టినాం. ఇంకా అత్తే వాళ్ళ సన్న సైడ్ మీద ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే మామూలుగా డైలీ యూస్ చేసేయే బయట పెట్టాము. ఈ గిన్నెలు పేర్చాను చూసారా, ఇవి ఎక్కడే అనుకుంటున్నారు, ఫంక్షన్లకి అటు ఇటు వెళ్తాం కదా, రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవి ఇస్తారు కదా, అవి తీసుకొని దాచిపెట్టాను. అత్తే వాళ్ళ ఇంట్లో పెడితే వాడేస్తున్నాం అందుకోసం అనేసి నేనే. ఇగోండి మా బీరువాలో కింద షెల్ఫ్ ఖాళీగా ఉంటుంది, దాంట్లో అయితే పెట్టేశాను. ఇవి మా ఆయనకి ప్లేట్లు ఉన్నాయి చూశారు, ఆ డ్యూటీలో గిఫ్ట్కి ఇచ్చారనమాట. మా ఆయనకి సంవత్సరానికి ఒక రెండు మూడు గిన్నెలు సెట్లయితే పక్కాగా వస్తాయి ఫ్రెండ్స్, భలేగా ఇస్తారు గిఫ్ట్స్ అయితే. ఇది వచ్చేసి ఫంక్షన్ డే, ఆ బాక్స్ నాకు చాలా ఇష్టము. నేనైతే ఈ గిన్నెలు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, హాట్ బాక్సు, అది కూడా మా ఆయనకి ఇచ్చారు. ఇవైతే నేను ఇప్పుడు వాడొద్దు, మేము ఇల్లు కొత్తగా ఇల్లు కట్టించుకుంటాం కదా, అప్పుడు మంచిగా వాడుకుందాం అనేసి అలా పెట్టానన్నమాట. అస్సలకి వాడను, ఇంతకుముందు చాలా గిన్నెలు ఉండే మొత్తం వాడినాం ఫ్రెండ్స్. అత్తే వాళ్ళ ఇంట్లో సన్న సైడ్ మీద ఉంటాయి, సగానికి సగం మా ఆయన తెచ్చిన గిన్నెలు, పెద్ద పెద్ద హాట్ బాక్సులు క్యాన్లు అవి. ఇంకా చిక్క చికాకు ఉన్నాయి, మంచిగా సదరిదామన్నట్టు మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా. ఎవరైనా గిన్నెలు బీరువాలో పెడతారా శైలి అని అనమాకండి, ఎందుకంటే బీరువాలో అయితేనే కొంచెం ఎవరు తీయరు కదా, అలా ఉంటాయి. అందులో ఒకటి మాకు షెల్ఫ్లు కూడా లేవుగా అందుకోసం అనేసి. కాలేజ్ లేకపోతే నేను ఏదో ఒక పని పెట్టుకుంటా ఫ్రెండ్స్, ఖాళీగా అయితే అస్సలు ఉండను. ఊరికి మా ఆయన అంటే నీ కాలి చేతులు ఖాళీగా ఉండవు, అవి ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అనేసి. కొన్ని పనికొచ్చే పనులు చేస్తా, కొన్ని పనికిరాని తిట్లు తినే పనులు కూడా చేస్తూ ఉంటాలేండి, సరదా అనమాట. ఖాళీగా అయితే ఉండను, నేనైతే హైపర్ యాక్టివ్గా ఉంటా. నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇంకా డల్లుగా ఉంటా. డల్లుగా ఉన్నా కానీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటా, ఇటు యూట్యూబ్ చేయడము, ఎడిటింగ్ చేసుకోవడము, లేకపోతే చదువుకోవడము, రాసుకోవడము, ఇలా చేస్తూనే ఉంటా. నాకులాగా మీరు కూడా నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చాలా డల్ అయిపోయినాయి, లాంగ్ వీడియోస్ అంతే, షార్ట్స్ కూడా అంతే. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఏంటంటే
లక్ష మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కదా, ఇప్పుడు 100 మంది సబ్స్క్రైబర్స్ అలాగా తగ్గిపోతున్నారు. అందుకే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి పలానా అక్కుంది మంచిగా అలానే. మా కాలేజీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంట, చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా కూడా చెప్పారంట, చాలా థ్యాంక్స్ అబ్బా. ఇంకా మీరు కూడా అలానే చేయండి, మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది మా ఆయన ర్యాక్ అనమాట, నా ర్యాక్ అలా ఉంటుంది. మా ఆయన ర్యాకే కాదు, మా పిల్లలు కూడా, మా ఇద్దరు పిల్లల బట్టలు మా ఆయన బట్టలు కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడైతే ఇంట్లో పని అయిపోయింది, మా మోను గారిని అయితే ట్యూషన్కి దిగబెట్టి రావాలి. చూడండి అట్ట చేసుకుంది, పిచ్చి పిచ్చిగా పాడు చేసుకుంది ఈ పిల్ల. ఈమెకి 5 రూపీస్ దొరికినాయి, అది దొరికేసరికి ఈమెమో ఇదిగోండి చేయి చాపుకొని వస్తుంది. నువ్వు కూడా దొరికించుకోపో, అక్కడికి పోయి రోడ్డు మీద దొరికినాయి అంట కదరా. నేను బాధ్యరా అన్న చెప్పండి, ఆమెకు దొరికితే నన్ను వచ్చి అడుగుతుంది. ఇప్పుడైతే ట్యూషన్లో దిగబెట్టి రావాలన్నమాట. ఎవరు ఎక్కడ దొరకలేదు, ఎవరు ఇచ్చారు అక్కడ? మా మోను ఏమో కానీ, మా సోను పాప డిటెక్టివ్, మామూలు కాదు వీళ్ళు.